డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీయడంలో అత్యంత ఆసక్తి చూపుతాడు తమిళ హీరో ధనుష్. ఇదే కోవకు చెందిన డైరెక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు గౌతమ్ వాసుదేవ మీనన్. అయితే వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా లేదు. సినీ అభిమానులకు ఇప్పుడు ఆ కోరిక నెరవేరబోతోంది. దీనిని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు హీరో ధనుష్. ఏళ్లుగా సాగిన చర్చలు కొలిక్కి వచ్చాయని, తన కోడి సినిమా తర్వాత గౌతమ్ వాసుదేవ మీనన్తో సినిమా చేయబోతున్నానంటూ ట్వీట్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ క్రేజ్ ప్రాజెక్టుకు ఎన్నై నొక్కి పాయం తోట అనే టైటిల్ను కూడా ఫైనల్ చేశారు. అసలు ధనుష్ కోడి మూవీ తర్వాత ఒక హాలీవుడ్ సినిమా, అనంతరం వెట్రి మారన్ దర్శకత్వంలో వడ చెన్నై సినిమా చేయాల్సి ఉంది. అయితే వాటన్నిటినీ పక్కన పెట్టి గౌతమ్ మీనన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ధనుష్. ఇక ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.